అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు వరదలతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అనంతపురం వరద బాధితులకు అండగా నిలిచిన వారికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. వరదల సమయంలో రాజకీయాలు చేయకూడదని ఇన్నాళ్ళు ఊరుకున్నామన్నారు. ఇక వరద బాధితులు 5000 మంది ఉంటే ప్రభుత్వ అధికారులు మాత్రం 2882 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారన్నారు. ఇక వరద బాధితులకు ప్రభుత్వం 2000 రూపాయల నష్టపరిహారం ఇస్తే దేనికి సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. ఎంతమంది వరద బాధితులను గుర్తించారో ప్రభుత్వ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు మరియు ఇతర కారణాల వల్ల వరదలు రావడం, ఆ వరదల్లో వేలాది కుటుంబాలు నిరాశ్రయాలు కావడం, అదేవిధంగా రోడ్లు డ్రైన్లు లాంటివి కూడా మరి ధ్వంసం కావడం జరిగింది. జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 9, 10, 11 తారీఖు కురిసినటువంటి వర్షాల మూలాన 12 తారీఖు నుంచి నిన్నటి వరకు నేట్ అంటే వాళ్ళు తిరిగి పునరావాసం కల్పించే భాగంలోనూ అదేవిధంగా తిరిగి యథాస్థితికి రావడంలోనూ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి తెలుగుదేశం పార్టీ తరఫున లేదా అవే సంస్థ ద్వారా లేదా ఇతర సామాజిక శ్రేయస్సు కోరే ఇతర సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించడం తమ వంతు ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి ఆహార సదుపాయాలు నీటి సరఫరా లాంటివి అనేటువంటివి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండాలనేటువంటి ఆలోచనతో పాత్రికేయులు కూడా అన్నిళ్ళలో కూడా పోవడం, ఈ ఎప్పటికప్పుడు ప్రచారం చేయడం వలన కొంతమంది స్పందించి వాళ్ళకు తోచిన సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది.